పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్, ఇప్పుడు రెండు విషయాలు. బేసికల్లీ మంత్రి గారు దాదాపు 1 hour 45 minutes ప్రజెంటేషన్ ఇచ్చారు. సో దాంట్లో చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు కూడా చెప్పారు. అయితే సార్, ఇప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీ బంద్ చేస్తే మంచిది సార్, దయచేసి కోఆపరేట్ చేయమనండి. ఒకటి. రెండవది, నేను మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే మీకు మీకు సలహా ఇచ్చిన, చాలా మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేస్తే అక్కడ నుంచి రన్నింగ్ కామెంటరీ రాదని చెప్పేసి దయచేసి మాట్లాడండి. ఇప్పుడు మేము 2-3 చోట్ల మంత్రి గారు అబద్ధాలు చెప్తే అక్కడ మాత్రం ఫాల్స్ అని నేను మాట్లాడాను. బట్ అదర్వైజ్ వీఆర్ సైలెంట్లీ హియరింగ్. సో ఒకటి సార్. రెండు, అవును మరి మీరే సార్. గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు తెలుసు, పార్లమెంటరీ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏందో తెలుసు. వారు ఇంతకుముందు మాట్లాడిన పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా, ఎందుకంటే ఇట్స్ వి విల్ సెట్ ఎ ట్రెండ్ సార్. నథింగ్ అయితే ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్, ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు, ఫెయిర్లీ ఐ అగ్రీ. ఒకటి అయితే ఒకటి సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము, మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకులు వారు చెప్పారు. ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 30 నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు. ఐ రిక్వైర్ అట్లీస్ట్ 2 hours. ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్, అట్లీస్ట్ గివ్ అస్ 2 hours టైం, నంబర్ వన్. నంబర్ టూ, గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, గౌరవనీయులైన ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి. నాకేదన్నా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్. ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని మా మీద జల్తారు. నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్, వాళ్ళు వేరే టాపిక్ని తెస్తూ ఉన్నారు. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారిను